హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎంతో సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి ముందుగా మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద సైజ్ బాండి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత టూ స్పూన్స్ వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసి ఫోర్ టేబుల్ స్పూన్స్ బీన్స్ ముక్కల్ని ఫోర్ టేబుల్ స్పూన్స్ క్యారెట్ ముక్కల్ని వేసి ఎనిమిది నుంచి వరకు పచ్చిమిరపకాయ చీలికల్ని కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఈ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రైస్లోకి వెజిటబుల్స్ని లైట్గా ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ పొడవుగా కట్ చేసిన క్యాబేజీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్స్కమ్మ కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి మనం ఇక్కడ హోమ్ మేడ్ వెజిటబుల్ రైస్ చేస్తున్నామండి సాసెస్ ఏమీ వేయకుండా చేస్తున్నాము తర్వాత హాఫ్ కప్పు వరకు చిన్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసి ఒక వన్ నుంచి టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసేసుకోవాలండి ఇక్కడ రైస్కి వెజిటబుల్స్కి తగినంత ఉప్పు వేసేసుకోవాలి ఇక్కడ నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి మనం రైస్ ఉడికించుకునేటప్పుడే పొడి పొడిగా ఉడికించుకోవాలండి తర్వాత చల్లార పెట్టుకున్న ఈ రైస్ని వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి అన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇక్కడ మంటని సిమ్లో ఉంచుకొని రైస్ని ఫ్రై చేసుకోవాలండి వెజిటబుల్ రైస్లోకి రైస్ని బాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వన్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ స్పూన్ ధనియాల పౌడర్ రెండిటినీ వేసి బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అంతే ఎంతో టేస్టీగా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ